ఈ మధ్య కాలం చాలా మంది మహిళలు వయసు బాగా ఎక్కువ అయ్యాక ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉంటున్నారు. అండ్ చాలా లేట్గా మ్యారేజ్ చేసుకోవడం అవ్వచ్చు, లేదా వాళ్ళకి కెరియర్లో సెటిల్ అయ్యాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం కానీ, ఇలా రకరకాల రీజన్స్ వల్ల మహిళల్లో ఏజ్ ఎక్కువ అయ్యాక ప్రెగ్నెన్సీస్ అనేవి ప్లాన్ చేస్తున్నారు. సో అసలు ఏ ఏజ్ వరకు సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఏ ఏజ్ తర్వాత అసలు సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే లేదు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో 35 ఇయర్స్ అప్పుడు, కొంతమంది 40 ఇయర్స్ అప్పుడు వస్తూ ఉంటారు మాకు ప్రెగ్నెన్సీ కోసం మేము ట్రై చేస్తున్నామండి అనేసి. సో 35 ఇయర్స్ ఉంది కాబట్టి వాళ్ళకి అసలు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదా, ట్రీట్మెంట్కి వెళ్ళాలా, లేదా 40 ఇయర్స్ దాటింది కాబట్టి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదా, సో ఇలాంటి డౌట్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంది. సో యాజ్ సచ్ ఈ పర్టికులర్ ఏజ్ తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీ అసలు రాదు అని అయితే లేదండి. సో ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే అవకాశం ఏ ఏజ్లో అయినా ఉంటుంది, కాకపోతే వాళ్ళకి పీరియడ్స్ వచ్చే ఏజ్ అయితే వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. అంటే పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి మెనోపాజ్ ఏజ్ వరకు కూడా పీరియడ్స్ అనేవి వస్తున్నాయి అంటే వాళ్ళకి దాదాపుగా ఆల్మోస్ట్ ప్రతి నెల ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయి అని అర్థం. అండ్ ఎగ్ రిలీజ్ అయిన ఏ మంత్లో అయినా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏజ్ పెరిగే కొద్దీ సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. సో దీనికి ప్రధాన కారణం ఎగ్ నంబర్ తగ్గిపోవడం అన్నమాట. సో 20 నుంచి 25 సంవత్సరాల అప్పుడు ఎగ్ నంబర్ మ్యాక్సిమం ఉంటుంది ఒక లేడీ బాడీలో. ఇది వయసు అయ్యే కొద్దీ, ఇంకా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటే కొద్దీ నంబర్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇది న్యాచురల్ ప్రాసెస్ే, ఎందుకంటే ఎగ్ నంబర్ పుట్టుకతో ఫిక్స్డ్ ఉంటుంది. అండ్ పెద్ద మంచి అయిన దగ్గర నుంచి ప్రతి నెల కొన్ని ఎగ్స్ సెలెక్ట్ అవుతాయి, దాంట్లో నుంచి ఒక ఎగ్గే పెరుగుతుంది, రిలీజ్ అవుతుంది, మిగతావన్నీ మనకి డిసపియర్ అయిపోతాయి. సో అలా ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ ఎగ్స్ తగ్గుతాయి, అండ్ తగ్గే కొద్దీ మనకి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనకి స్టడీస్ ప్రకారం చూసుకుంటే అరౌండ్ 25 to 30 ఇయర్స్ అప్పుడు ఐవీఎఫ్ చేసిన సైకిల్స్లో మనకి 10 ఎగ్స్లో కనీసం 4-5 అన్న మంచిగా 5వ రోజు ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి, అండ్ వీటిల్లో కనీసం 50-60% జనుపరంగా బాగుంటాయి. బట్ ఇదే 35 సంవత్సరాలప్పుడు చూసుకుంటే నాకు 10 ఎగ్స్లో 2-3 ఎంబ్రియోసే ఫామ్ అవుతాయి, దాంట్లో కూడా జెనెటిక్గా బాగున్న ఎంబ్రియోస్ 1 or 2 ఉంటాయి. 40 ఏళ్ళు వచ్చాక మనకి ఒక 20 ఎగ్స్ వస్తే తప్ప మంచి ఎంబ్రియోస్ వచ్చి జెనెటిక్గా నార్మల్గా ఉన్న ఎంబ్రియోస్ దొరకవు. బట్ 40 ఏళ్ళు వచ్చినప్పుడు అన్ని ఎగ్స్ ఉండవు. సో బేసికలీ ఎగ్స్ నంబర్ తగ్గే కొద్దీ జనుపరంగా నార్మల్గా ఉన్న ఎంబ్రియోస్ ఫామ్ అయ్యే అవకాశం తగ్గుతుంది, కాబట్టి మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ అలా అని వీళ్ళకి అసలు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే లేదు అని అయితే కాదు. ఎవరైనా కూడా మనకి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు వేరే ఏ ప్రాబ్లం లేకపోతే యూజువలీ 35 ఇయర్స్ దాటితే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం, లేదా ఒక 6 మంత్స్ మ్యాక్సిమం మీరు న్యాచురల్గా ట్రై చేయండి, రాకపోతే ప్రెగ్నెన్సీకి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్తాం. అదే 35 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళలో మీరు 1 ఇయర్ వరకు ట్రై చేయండి అని చెప్తాం. సో 35 ఇయర్స్ దాటాక 6 మంత్స్ వరకు వాళ్ళు స్టిల్ న్యాచురల్గా ట్రై చేయొచ్చు, బట్ 6 మంత్స్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే యూజువలీ ట్రీట్మెంట్కి సజెస్ట్ చేస్తాం. 40 ఇయర్స్ దాటాక ఐవీఎఫ్ ఇస్ ద బెటర్ ట్రీట్మెంట్ అండి, ఎందుకంటే ఎగ్ నెంబర్ మరీ తక్కువ ఉంటుంది, అండ్ వీళ్ళకి ఐవీఎఫ్ చేసినా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తక్కువే ఉంటుంది, అండ్ డోనర్ ఆప్షన్ కూడా వీళ్ళకి ఇస్తూ ఉంటాం. సో 40 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి మనకి అన్ని ట్రీట్మెంట్లో కల్లా ఐవీఎఫ్కే మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఉన్నా వాళ్ళకి ఐవీఎఫ్ చేసినా సక్సెస్ రేట్ తక్కువే ఉంటుంది, ఎందుకంటే ఎగ్ నంబర్ యూజువలీ తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి డోనర్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఇంకా వేరే సొల్యూషనే లేదా, ఇంకా 40 ఇయర్స్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళ ఎగ్ ద్వారా ట్రై చేస్తే ఐవీఎఫ్ అయినా సక్సెస్ రేట్ తక్కువ కాబట్టి మరి వేరే డోనర్కి వెళ్ళాలా, ఇంకా వేరే ఆప్షన్ లేదా అంటే, ఎవరైతే ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయాలి అని అనుకుంటున్నారు, అంటే మీకు ముందే ఐడియా ఉంటుంది కదా మీరు పలానా ఏజ్కే మ్యారేజ్ చేసుకోవాలి, పలానా ఏజ్కే పిల్లలు కనాలనుకుంటున్నారు, నార్మల్గా 25-30 ఇయర్స్ లోపు యూజువల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సిన ఏజ్లో చేసుకోవాలి అనుకోవట్లేదు అనుకున్న వాళ్ళు, మీ ఎగ్స్ని ముందుగానే ఫ్రీజ్ చేసి పెట్టుకోవడం మంచిది. సో ఎర్లీ ఏజ్లోనే మీ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఆ ఎగ్స్తో ద్వారా మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల
మీరు సక్సెస్ రేట్ తగ్గకుండా మీ ఓన్ ఎగ్స్ తోటి ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీస్ని చూస్తున్నాము, టీవీ యాక్ట్రెస్లు కానీ సినిమా యాక్ట్రెస్లు కానీ, యూనో వాళ్ళ కెరియర్ వల్ల వాళ్ళు ప్రెగ్నెన్సీ ముందు ప్లాన్ చేసుకోకుండా తర్వాత ఎప్పుడో ప్లాన్ చేసుకోవడం చూస్తున్నాం. బట్ ఇది సెలబ్రిటీస్కి మాత్రమే కాదండి, సామాన్యులు కూడా ఈ పద్ధతి ద్వారా మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నారో చేసుకోవచ్చు. బట్ అల్టిమేట్లీ ఎంత ఏజ్ ఉన్నా కూడా పీరియడ్స్ వస్తున్నంత కాలం మీరు సహజంగా ట్రై చేస్తూనే ఉండొచ్చు. మేము ట్రీట్మెంట్స్ ఇస్తున్నప్పుడు కూడా పేషెంట్స్కి మీరు న్యాచురల్గా కూడా ట్రై చేస్తూనే ఉండండి అని చెప్తాము. బికాస్ ఏ ఏజ్లో అయినా కూడా వాళ్ళకి పీరియడ్స్ వస్తున్నంత కాలం మామూలుగా ఎగ్ రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎంతో కొంత ఉంటుంది, చాలా తక్కువ ఛాన్స్ కాబట్టే ట్రీట్మెంట్ చెప్తాము, బట్ కొంత ఛాన్స్ అన్నా ఉంది కాబట్టి ట్రై చేస్తూ ఉండొచ్చు. థ్యాంక్ యూ.